ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను అటు ఇటు తిరగకుండా చక్కగా దేవుడి వాక్యాన్ని వినాలి అని మనం చేస్తూ ఉన్నాను అండి ప్రియ దేవుని బిడ్డలారా అంత్య దినాలలో అపాయకరమైన ఈ దినాలలో ఉంటున్న మన జీవితాలలో స్త్రీలైనటువంటి వారు వినవలసిన ప్రాముఖ్యమైన సందేశము ఈరోజు మీతో మాట్లాడాలని దేవుడి ఆత్మ చేత ప్రేరేపించబడి మీ మధ్యకు రావటం జరిగింది ప్రియ దేవుని బయలారా మరి ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఒలివ ఛానల్లో ఆరున్నరకు వస్తుంది చూసి దైవ దేవెనెలు పొందండి శుభార్త ఛానల్లో కూడా మరి మొదటి నెల నెలలో మొదటి శనివారం రెండో శనివారం ఉదయకాల సమయంలో పదకొండున్నరకు వస్తుంది చూడండి ఆరాధన ఛానల్లో కూడా ప్రతి నెల మూడు నాలుగు గురువారాలు మధ్యాహ్నం మూడున్నరకు కార్యక్రమాన్ని చూసి దైవ దేవెనలు పొందాలి అని మనం చేస్తున్నాను యూట్యూబ్లో కూడా కృపలా ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను అందిస్తున్న దైవ సందేశాలు అదేవిధంగా రచించ కల్ కల్పన చేసినటువంటి సాంగ్స్ కూడా ఉన్నాయండి మా వివరాలు మా పరిచర్యకు సంబంధించిన మరి అనాథాస్టులు కూడా మాకు ఉన్నదండి మరి దాన్ని కూడా రన్ చేస్తూ ఉన్నాం మరి యదవరాలని ఆదరిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బడలారా మరి అనేక చోట్లకి స్వార్థను ప్రకటించడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడిచ్చిన పిలుపును బట్టి మంది ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉందండి కాబట్టి ప్రియ దేవుని బడలారా మరి ఈ దీని మన స్త్రీల గురించి ఒక చక్కని వాక్యాన్ని మీతో చెప్పాలని మనం చేస్తున్నాను స్త్రీలైనటువంటి వారు జాగ్రత్తగా వినాలి అని తెలియచేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బడిలారా ఇరుమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచ్చినాన్ని మనం చూస్తే స్త్రీలారా యహోవ మాట వినుడి అని ఉంది యశా గ్రంథంలో మనం గమనిస్తే సుఖాశక్తి కలిగిన స్త్రీలారా దేవుని మాట వినండి అంటే స్త్రీలారా దేవుడి మాట వినండి అనే మాటలో తేడా ఉంది రెండోది సుఖా శక్తి కలిగిన స్త్రీలారా అంటే సుఖానికి అలవాటు పడి లగ్జరీ బ్రతుకు జీవిస్తూ ఆ లోకాను సారమైన జీవితాన్ని కలిగి జీవించే స్త్రీలు బోలెడు మంది ఉన్నారు అండి లగ్జరీ లైఫ్ కాబట్టి శక్తి కలిగిన కన్యకలారా అని యశ గ్రంథంలో కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బడిలారా ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే స్త్రీల ఆత్మీయ ఆత్మీయ గుణరహస్యాలు స్త్రీల ఆత్మీయ అలంకరణ రహస్యాలు ఇదే టైటిల్తో సామెతల గ్రంథంలో పద్దెనిమిది రకాల స్త్రీల గురించి రాయటం జరిగింది చక్కగా మరి స్త్రీలకు సంబంధించిన బుక్స్ కూడా మరిమ్మల గురించి మరి కొత్త నిబంధన ముప్పై మంది స్త్రీల గురించి ప్రత్యక్ష గుడారం నూట యాభై బైబుల్ పొడుపు కథలు పదిహేను మంది న్యాయాధిపతులు అంతేకాకుండా భూలోకం పరలోకం పాతాల లోకం అనే ప్రకటన గ్రంథం మీద ఒక బుక్ ఇంకో బుక్ కూడా ప్రకటన గ్రంథం మీద రెండో బుక్ రాయటం జరిగిందండి కాబట్టి త్రీ వాల్యూమ్స్ సాంగ్స్ నా జీవిత అనుభవాలలో నుండి రచించి స్వరకల్పన చేసినటువంటి సాంగ్స్ కూడా ఉన్నాయి విని ఆధ్యాత్మికంగా బలపడాలి అని మనం చేస్తున్నాను స్వార్థ ప్రకటించే స్త్రీలు సైన్యంగా ఉంటారు కానీ మాదిరికరంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే స్త్రీల ఆత్మీయ అలంకరణ గుణరహస్యాలు బైబులు చెప్పే విషయాలు నేను చెప్తున్నానండి ఒక ఉపాధ్యాయుల లాగా ఒక టీచర్ లాగా మరి దేవుడు నాకు తెలియచేసిన అరవై ఆరు పుస్తకాలలో రెండు పుస్తకాలు స్త్రీలకు సంబంధించినవి ఋతు గ్రంథం ఏస్తేర్ గ్రంథం అంతేకాదు ఏసయ్య వంశావళిలో కూడా ఐదు మంది స్త్రీల గురించి దేవుడు రాసి ఉంచాడు అలాగే పదిహేను మంది న్యాయాధిపతులు కూడా దేబోరాను ఉంచాడండి మరి దేశయ ఏస గురించి కూడా దేవుడు మగ్ధలేని మరిక అవకాశం ఇచ్చాడు స్వార్థను ప్రకటించే వాళ్ళు గొప్ప సైన్యంగా ఉన్నారు కానీ వాళ్ళ మాదిరితనము ఎంతవరకు వాక్యానుసారమైనది వాళ్ళ అలంకరణ ఆత్మీయ అలంకరణ కలిగి ఉన్నారా సాతాన అలంకరణ కలిగి ఉన్నారా వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో ఎలా జీవిస్తున్నారు మనం ఎలా జీవించాలి అనేది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి ఈ ఈ స్త్రీలకు సంబంధించిన కొన్ని ఆత్మీయ అలంకరణల గురించి మీతో చెప్పాలని మనం చేస్తున్నాను పా త నిబంధనలో యోబు చెప్పాడు మోషే చెప్పాడు సలోమన్ మహారాజు తెలియజేశారు యష్యా తెలియజేశారు జపన్య ప్రవక్త తెలియజేశాడు జక్రయా ప్రవక్త కూడా తెలియజేశాడు క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు అదేవిధంగా తిమోతి తీతు పేతురు కూడా ఈ స్త్రీలకు సంబంధించిన కొన్ని ఆత్మీయ అలంకరణల గురించి తెలియజేశారు అండి కాబట్టి ప్రియదేవుని ఈ వాక్యం శ్రద్ధగా వినాలి అని మనం చేస్తూ ఉన్నాను అండి మరి యోగించ గ్రంథం మరి యోబు తెలియచేస్తున్న విషయాలు ఏంటి అంటే యోగు గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే నా న్యాయమైన ప్రవర్తన నాకు వస్త్రముగా పాక పాకాయు ఆయను పాక పాగా అండి పాగా తలం పెట్టుకుంటారు చూడండి పాగా అది అంటే నా ఒక న్యాయ ప్రవర్తన అతనికి వస్త్రంగా మారిపోయిందంటండి ప్రియ దేవుని బడలారా ఎంతమంది స్త్రీలు న్యాయమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు అన్యాయం మోసం అక్రమము అడ్డదారిలో జీవించే వాళ్ళు మంది ఉన్నారు అండి యోబు అంటున్నాడు నా న్యాయమైన ప్రవర్తనే నాకు వస్త్రం నాకు తల పాక పాగా అర్థమవుతుందా టోపీ లాంటిది అంటండి వస్త్రము టోపీ లాంటిది అంటండి ఒకసారి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బెడలారా ఒకసారి ఆలోచన చేయండి స్త్రీలకి స్త్రీలకు ఉండవలసిన ఆత్మీయమైన అలంకరణ ఏంటి భక్తులు ఏం తెలియజేస్తున్నారు ప్రవక్తలు ఏం చే తెలియజేస్తున్నారు పాత నిబంధన భక్తులు అదేవిధంగా క్రొత్త నిబంధన భక్తులు ఏం తెలియజేస్తున్నారో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను సొలోమోన్ రాసిన సామెతలు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచ్చిన మనం చూస్తే అందం వాసకరము సౌందర్యము వ్యర్థము యోహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును అందం అందాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా సౌందర్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉండారండి బ బస్తే బాగా కూడా అందగత్తేనండి రెబ్బకమ్మ కూడా అందగత్తే రాహేలమ్మ కూడా సుందరవతే అండి అందగత్తే అభిగేయలు కూడా రూపవసే కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి మీ జీవితంలో మరి స్త్రీలు ఎలాంటి ఆత్మీయ అలంకరణ కలిగి ఉండాలో ఇక్కడ మనం చదువుకుంటే తెలుస్తుంది అండి కాబట్టి అందం మోసకరము సౌందర్యము వ్యర్థమని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉండగా నీ జీవితంలో అందా ప్రేమిస్తున్నావు సౌందర్యాన్ని ప్రేమిస్తున్నావు ఏ అండి ఒకరోజు ఒక క్రైస్తవ శ్రీ ఆ దేవుడి పని చేసే భక్తుడేనండి వాళ్ళ కూతురికి మేకప్పులు అండి మేకప్ ఏం మేకప్ ఆ ఫేషియల్ చేయించుకోవటానికి ఆ ఎంగేజ్మెంట్కి కానీ మ్యారేజ్కి కానీ దాదాపు లక్ష రూపాయలు కట్టారు ఎవరి డబ్బులండి అండి ఎవరి డబ్బులు క్రీస్తు శకము ఏడు వందల సంవత్సరాల క్రితమే తలకి రంగుని మేకప్పులు వచ్చినాయి చూడండి రెండో రాజుల గ్రంథం తొమ్మిది ముప్పైలో చూస్తే లిప్టిక్లు మేకప్పులు శిరోభరణములు ముఖానికి రంగు పూసుకొని శిరోభరణములు ధరించిన యజుబేల ఆత్మ కలిగిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉండారండి ఏడు సంఘాల గురించి కూడా చెప్తూ ప్రకటన గ్రంథంలో యోహాన్ భక్తుడు యజుబేల ఆత్మని నీ సంఘములో ఉండని చుచున్నావు లిప్టిక్లు మేకప్లు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అండి ముఖానికి రంగు పూసుకోవటం లిప్టిక్కులు వేసుకోవటం క్రీస్తు శకం ఏడు వందల సంవత్సరాల క్రితమే వచ్చినాయి అండి ఒకసారి అందము మోసకరము సౌందర్యం వ్యర్థము ఆ వ్యర్థమైన వాటి కోసం స్త్రీలు ఎన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు ఒకరోజు అక్క నువ్వు మూడిదాని లాగుంటావు అక్క బంగారం వేసుకోవు ఏందో ఎదవరాలు లాగుంటావు అక్క నువ్వు మ్యారేజ్ చేసుకోకపోయినా దేవుడికి సమర్పించుకొని సేవ చేస్తున్నా అసలు ఏం పెట్టుకోవేందక్క అలా ఆలకెందుకు నేను ఒకరోజు అన్నాను నేను పెట్టుకున్నానమ్మా దేవుడు మాట్లాడాడు ఈ అలంకరణ నీకు బనికి రాదు అందం మోసకరం అని చెప్తే నేను కాదని రెండు సంవత్సరాలు అలాగే ఉంటే దురద పెట్టి మొత్తం తీసేపించాడు దేవుడికి స్తోత్రం ఒక ఆయన అన్నాడు అమ్మ పెట్టుకోలేనందువలన ప్రయోజనం ఏంది పెట్టుకున్నందువలన ప్రయోజనం ఏంది అని ఒక సెమినార్కి వెళ్తే అన్నాడు అన్నాను అక్కడ నూట యాభై మంది ఉన్నారు అప్పుడు అన్నాను ఏయా పాస్ గారండి మీరు ఉంగరాలు పెట్టుకున్నారు నేను మిమ్మల్ని నేనేమన్నలా దేవుడు లోతుల్లోకి నడిపించాలి అనుకున్న నేను ఏడో తరగతి నుండి పూలు పెట్టుకోవటం మానేశానండి చిన్నప్పుడు పిచ్చి పూలు కూడా పెట్టుకునేదాన్ని ఎండిపోయిన పూలు కూడా తల్లలో పెట్టుకునేదాన్ని అండి స్త్రీల ఆత్మీయమైన అలంకరణలు గురించి బైబిల్లో రాయబడిన విషయాలు అందం మోస్కరం అందానికి సౌందర్యం కోసం బ్యూటీ పార్లర్లకి వెళ్ళి ఐబ్రోస్ దీంచుకొని అదేవిధంగా మేకప్లు లిఫ్టులకి ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నావు క్రైస్తవ స్త్రీలారా కొంతమంది అన్నాను మనం పుట్టుకుతోనే దిగంబరిగా వచ్చాము దిగంబరిగానే వెళతాము హలే లుయా హలే కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అన్న వస్త్రాలు కలిగిన వారమై తృప్తి కలిగి ఉండమని ఆ పౌలు చెప్తున్నాడు కదా అర్థమవుతుందా నేను ముక్కుకి ముక్కు పెట్టుకోవాలి అని అనుకుంటే మరి అన్నం తినటానికి నోటికి రంధ్రం పెట్టాడు ఆ ముక్కుకి వాసన చూడటానికి ముక్కుకి రంధ్రం పెట్టాడు చెమట బయటకు పోవటానికి చిన్న స్వేద రంధ్రాలను పెట్టాడు దేవుడు చెవుకి చిన్న చెవికి రంధ్రం పెట్టాడే మరి నేను చెవులకి జుముకీలు పెట్టుకోవాలి అంటే ముక్కు ముక్కు పొడగ పెట్టుకోవాలంటే చిన్న రంధ్రం ఎందుకు చేయలేదని అని అడిగానండి ఆయన్ని ఇంకేం సమాధానం లేదు దేవుడు అంతకాడికి బట్టలు ఎందుకని ప్రశ్నించే దుర్మార్గులు కూడా ఉన్నారు అండి దుర్మార్గురాలైన స్త్రీలు కూడా ఉన్నారండి ప్రియ దేవుని బయలారా వాక్యం మొత్తం ఏనండి మీరు తిట్టుకున్నా పర్వాలేదు వాక్యం ఉండదున్నట్టు చెప్పాలి కదండి ప్రియ దేవుని బయలారా ఒకసారి ఆలోచించండి అందం కోసం ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నావు అర్థమవుతుందా సౌందర్యం నీ సౌందర్యాన్ని చూసి ఇంకొకడు మోగు చూపుతో చూస్తున్నాడు ఎందుకు కారణం ఏంది నువ్వు అందమయంగా తయారయ్యావు బ్యూటీ పార్లర్లకి వెళ్ళావు లిప్టిక్లు వేసావు కొంతమంది సంకల్లోకి వేసి సంకలన్నీ కనపడుచుకుంటా ఆ పొలాల్లో తిరిగి జుట్టు ఎనబోసుకుంటున్నారు సిగ్గు లేదమ్మా ఆడవాళ్ళకి శిరోభరణాలు జుట్టుకు కూడా రకరకాలు రకరకాలైన ఇదేంటి ఏంటి అయ్యన్నెన్నెండో పెడతారండి ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బడ్లారా అది యజుబేలు దురాత్మ మేకప్లు లిప్టిక్లు వేసుకునేవాళ్ళు స్త్రీలు పాటలు పాడేవాళ్ళు కూడా కొంతమంది వికారంగా కనిపిస్తారు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లలో కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లలు కూడా ఒక జీన్స్ వేస్తుందండి పురుషుని వేసుంది వేసుకోకూడదని దాన్ని మోస ఏం చదువుతున్నాడు అండి ద్వితీయోపదేశాండం ఇరవై రెండో అధ్యాయము ఐదో వచ్చినములో ఏమని చెప్తున్నాడంటే స్త్రీలు పురుషుని వేషం వేసుకోకూడదు మరి ఎందుకు వేసుకున్నారు జీన్స్ వేసుకు ఎందుకు వేసుకుంటున్నారు అర్థమవుతుందా మీకు ఆ ఫ్యాషన్ అక్క మాకు నువ్వు పుట్టింది తెలుగుదేశంలో హలేలుయ హిందూ దేశంలో నువ్వు పుట్టింది ఆ సాంప్రదాయాలుండ అమెరికాలో కాదుగా పుట్టింది ప్యాంటు షర్ట్లు ఆ సేవకులు పిల్లలు కూడా ఆడపిల్లలు సిగ్గు లేకుండానండి వాళ్ళ వాళ్ళు వేసుకునే జీన్స్ టైట్ బిట్లు వేసుకొని టీవీలలో వాళ్ళు చదువుతూ ఉంటే జొల్లు గార్చుకుంటే యమున బిడ్డలు ఎంతమంది పాపంలో పడిపోతున్నారండి అనుకోకుండా పాపంలో పడిపోవటం లేదా అండి ప్రియ దేవుని బిడ్డారా ఒక్క జుట్టు అని పోసుకుంటారు పాశ్రములు కూడా ఒక ఇంత పిలక వేసుకుంటుంది ఒక పిలక వెనకేస్తుంది వాళ్ళ పాటలే చూస్తుంటారు వాళ్ళ వాక్యాలే వింటూ ఉంటారు ఇది ఎక్కడదండి ఒకసారి ఆలోచన బైబుల్లో ఉందంటండి అది జడలో అన్నాడు కానీ జడ వేసుకోవాలి అర్థమవుతుందా ప్రియ దేవుని బడులారి ఒక్కసారి ఆలోచన చేయండి చూడండి నిర్గమాకాండంలో మోసే తెలియజేస్తున్నాడు ముప్పై మూడు అధ్యాయము నాలుగు ఆరు వాళ్ళు హో రేపు కొండ ఇజ్రాయేలులు తన ఆభరణములన్నీ తీసివేసిరీ దేవుడు కోపం వచ్చింది వాళ్ళ మీదకి దేవుడు మాట వింటల్లా ఇష్టానుసారంగా జీవిస్తుంటే మీ ఆభరణాలు కోపం నణచివేయటానికి ఆభరణాలన్నీ దేవుడు దీపించాడు ఓ రేపు కొండ దగ్గర ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బెడలారా ఒకసారి ఆలోచన చేయండి ఇంకా చెబుతానండి ఇంకా చెబుతాను జపాన్నియ గ్రంథం అధ్యాయం ఎనిమిదో వచ్చిన అండర్లైన్ చేసుకోండి జపాన్ని గ్రంథం ఒకటి ఎనిమిదో వచ్చినావు అన్య దేశస్తుల వలే వస్త్రములు వేసుకొని వారందరూ నేను శిక్షించుదును బైబిల్ తీసి చదువుతున్నారా లేదా మావ్ వాక్యం వింటున్నావా టీవీ ముందు కూర్చొని చదువు అది వాకింగ్ చేయటానికి వచ్చావు ఎట్టండావు పాటలు పాడటానికి వచ్చావు ఎట్ట అన్ని దేశస్తులు వస్త్రములు వేసుకున్నావా అన్నిలు వేసుకున్నట్లు వేసుకుంటున్నావు అన్య దేశస్థులు వేసుకున్నట్లు వేసుకుంటున్నావు ముసుగు తల మీద ముసుగు వేసుకోకపోతే జుట్టు కట్ చేసుకోమన్నాడు కట్ చేసుకోవేం మరి ఏమ్మా కొంతమందికి లేటెస్ట్ ఫ్యాషన్ మోడల్ అయింది స్త్రీలు తల మీద ముసుగు వేసుకోవాలి అర్థమవుతుందా అక్కో జుట్టే పైడి చెంగుగా ఇచ్చాడనే వాళ్ళు కొంతమంది అబద్ధాలు చెబుతూ ఉంటుంటారండి ప్రియ దేవుని బిడ్డ నీ దేవుడు నీకు ఇంత పొడుగు జుట్టిచ్చాడు జడేసుకో జడేసుకోకుండా జడలు దెయ్యంలాగా ఎరబోసుకొని ఇటు తిరిగి పాట ఇటు తిరిగి పాట సగం వెంటకల ముందు సగం వెంటలు వెనక్కి వేసుకుంటున్నావు అంటే నువ్వు ఎంతగా ఈ ఎదుటి యమనస్తుల్ని పాపంలోకి నడిపిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి వలె అన్య దేశస్తుల వలె నీ వస్త్రాలు ఎట్లా ఉన్నాయి సంకల్లోకి వేసుకుంటున్నావే అది వేసుకోమన్నాడు దేవుడు ఎలా ఉండాలండి ఒళ్ళు కనపడుకోకుండా ఉండటానికి ఆదా వస్త్రాలు ఇచ్చాడండి జాగ్రత్తగా కాపాడుకోవాలి అర్థమైందా కొంతమంది అట్లాగా ఉంటా ఉంటారు ప్రియ దేవుని బడ్డలారా ఎదుటి వ్యక్తి మనల్ని చూస్తున్నప్పుడు మనం ఒక తల్లిగా కనపడాలండి సెక్సీగా కనపడకూడదండి పురుషులకి ఏదో ఈ మనం వికారంగా కనపడాలి అందుకని నా శరీరాన్ని నేను అనేక సార్లు నలగొట్టుకుంటాను అక్క నువ్వు సన్నగా ఉంటాను పుట్టికే నేను సన్నగండి ఉపవాసాలుండి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటాను గొప్పతనానికి చెప్పట్లా ఉండగలగొచ్చు మనము అన్న దానికి చెప్తున్నానండి కాబట్టి ప్రియ దేవుని బెడ్లార ఏస్కేల్ గ్రంథంలో కూడా ఏడు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలను మనం ధ్యానం చేసుకుంటే వెండి బంగారము వారి ద్రోషక్రియలు ఎడవకుండా అభ్యంతరం ఆయన ఆధారముగా ఉపయోగించిరి కాబట్టి ఏ ఏస్కేలు గ్రంథంలో కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా బంగారం చూడండి కొంతమంది పెళ్ళిళ్ళకి పేరంతానికి వెళ్ళినప్పుడు లేకపోయినా సరే పిచ్చి గొలుసులైనా వేసుకుంటారు పక్కింటాము ఎదిరింటాము ఏమన్నా వేసుకొని పోగొట్టి నాకు ఎప్పుడు ఇచ్చామని మాసం చేసి ఆడవాళ్ళు కూడా ఉంటుంటారు అయితే ఆ బంగారం వేసుకున్నప్పుడు చూడు ఇంట్లో ఉన్న బంగారం ఒక చేయను వేసుకున్నావుగా చాలదా నకిలీసి పెడుతుంది హారం వేస్తుంది అవు అసలు బే బీరువాలో ఉన్న బంగారం మొత్తం పెట్టుకున్నది వాళ్ళ ఇతరులకు చూపించుకోవాలి నాకు ఇంత బంగారం ఉంది ఈ చేతికి మూడు ఉంగరాలు ఈ చేతికి నాలుగు ఉంగరాలు కొంతమంది ఒకళ్ళని అడిగారు అక్క ఆమె నాకు స్పాన్సర్ చేయి అడుగుతుంది ఈ చేతికి రెండు ఉంగరాలు ఈ చేతికి రెండు ఉంగరాలు ఆ మెల్లో నల్ల బొసలు కొలిసి మామూలు కొలిసి వేసుకొని ఆమెయ్య ఖర్చు పెట్టకుండా దేవుడి సేవకే నన్ను మమ్మల్ని ఏమంటది ఏంది అక్క చూసేవాళ్ళని అన్నారు ఎందుకండి అట్లా అనిపించుకోవటం ఎందుకు అట్లా అనిపించుకోవటం ప్రియ దేవుని బిడ్డలారా బంగారం వేసుకునే వాళ్ళకంతా గర్వం ఆధారంగా ఉపయోగపడిద్ది అంటండి వాళ్ళు దోషక్రియలు ఇడవకుండా అభ్యంతరకరంగా ఉంటాయి అంటండి దోషక్రియలు అభ్యంతరంగా ఉండటానికి గల కారణాలు దోషక్రియలు చేయటానికి గర్వం నీళ్ళు రావటానికి వెండి బంగార బంగారు ఫీదులో మనం నడుస్తామండి కాళ్ళతో నడిచే బంగారు పీదులో బంగారం మనం పెట్టుకుంటున్నాం ఎంతవరకు దేవుడి దృష్టిలో సమంజసం ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బెడలారా వెండి బంగారము నిన్నేం చేస్తుందంటే గర్వానికి నడిపిస్తుంది గర్వానికి ఆధారకరంగా ఉంటుంది ఈ వాక్యాలన్నీ లైన్లో రాసుకోండి అర్థమవుతుందా తిమోతి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో అన్న వస్త్రములు గలవారమై తృప్తిగా ఉండాలని చెప్తున్నాడు అంతేకాదు కొన్ని వచనాలు మీకు తెలియజేస్తున్నాను చూడండి అండి ప్రియ దేవుని బిడలారా ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలను మనం చదివితే సాధువు అయినట్టు మృదువైనట్టు స్వపరుషులకు లోబడి ఉండుట చేత అదేవిధంగా తమకు తాము అలంకరించుకొనిది అని ఉందండి ప్రియ దేవుని బదిలారా అలంకరణ అంటే ఏంది వెండి బంగారం కాదు అండి ఆ మొగోళ్ళ బట్టలు వేసుకోవటం కాదు అర్థమవుతుందా స్లీవ్ లెస్ వేసుకోవటం కాదు లిప్టిక్లు వేసుకునేవాళ్ళు మకానికి రంగు వాళ్ళు యజుబేలు యజుబేలు ఆత్మ కలిగిన వాళ్ళు అర్థమవుతుందా ఎండి బంగారం ధరించుకునే వాళ్ళకి గర్వం ఉంటుంది ఆ బంగారం ఎండిని ఇతరులు చూడాలి దిగంబులుగా వచ్చాము దిగంబరులుగానే పోతాము కాబట్టి పేతురు పత్రికలు దేవుడు అన్నారు సాధువ మృదుత్వం కలిగి సొంత భర్తకులో బడవ నువ్వు వందంటే భర్త ఒక మాట అంటాడండి ఆడోళ్ళు గయ్యాల గంపలు కూడా ఉండరు అర్థమైంది గయ్యాలితో కాపురం చేయుటకంటే కంటే మిద్ది మీద నివసించుట మేలు అని దేవుడు వాక్యం తెలియజేసింది తీతు పత్రికలో కూడా ఒకటో అధ్యాయం పదహారు వచ్చినములు క్రియల వలన దేవుణ్ణి ఎరగని వారం అయి ఉన్నట్లుగా ప్రవర్తించేవాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి మరి మొదటి తిమతి రాసిన పత్రిక రెండో అధ్యాయం పది తొమ్మిది పది వచ్చిన సత్క్రియల చేత తమ్ముకు తాము అలంకరించుకొని రి యో న్యాయమైన ప్రవర్తనే నీకు వస్త్ర వస్త్రము అండి నీ తలకు టోపీ లాంటిది పాగా లాంటిదండి అర్థమైందా మృదుత్వము సాధువత్వము నీ భర్తకు నువ్వు లోబడి ఉండటమే అలనాడు పరిశుద్ధ స్త్రీలలో శారమ్మ యజమానుడు అంద నీ భర్తకు లోబడవు కానీ అలంకరణ ఎందుకమ్మ నీకు మీ ఆయన మాట వినవు అర్థమైందా మీ ఆయనేమో టీవీ అయితే నువ్వు రిమోట్ కంట్రోల్వి అర్థమవుతుందా నీ జీవితంలో ఒకసారి వాళ్ళు క్రియల చేత నిన్ను నువ్వు అలంకరించుకో మీ ఆయనకు లోబడటమే అలంకరణ అంటే అర్థమవుతుందా ఈ లేకుండా అయ్యందుకమ్మా నీకు ఒకసారి చూడండి ఇక్కడ తిమోతి రాసిన మధుర పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినములు శ్రీలార అనుకయు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అనుకు ఉండాలి స్వస్థ బుద్ధి బుద్ధిలో కూడా స్వస్థత ఉండదండి చెడు బుద్ధి ఉంటుంది కొంతమందికి ఏదో రోగానికి ట్యాబ్లెట్లు వేసుకోవటం కాదు బుద్ధికి కూడా ఆరోగ్యం కావాలి స్వస్థత కావాలి బుద్ధికి కూడా చెడు బుద్ధి ఉంటుంది కొంతమందికి అర్థమవుతుందా కాబట్టి తగు వస్త్రాలు వేసుకోవాలండి తగు మాత్ర వస్త్రాలు ఒక ఆమె నన్ను అందు గుంటూరులో టీవీ ప్రోగ్రాం చేస్తుంటే మా అమ్మగారు అరసగం పట్టు అంచొచ్చేది పొట్టు చీరలే కట్టిద్ది అంది వెలగల వస్త్రాలు కట్టొద్దని దేవుడు చెప్పాడు ఆమె ఎట్ట కడుతుంది అన్న నేను నువ్వేంది తెల చీరలను సింపుల్గా జ్యోతి ఎట్ట ఎవరు వింటారు ఏంది అందే చూశారండి ఆమె యాభై ఏళ్ళు పెట్టి పొట్టు చీర కనుక్కుంది నేను కొనుక్కోను తగు మాత్రపు వస్త్రాలు అని కొంతమంది తగుమాత్ర వస్త్రాలు అంటే సింపుల్గా ఉన్నామంటే కొంతమంది అట్ట కాకుండా పుట్టు వస్త్ర వస్త్రాలు వేస్తున్నారు ఆ అండి దేవుడు బిడ్డలే సేవకులు బిడ్డలే ఆ సేవకులు బిడ్డల మీదకు కూడా ఎన్నో కేసులు వస్తున్నాయి కారణం ఏంది జులాయిగా తిరగటం ప్యాంటుకి రంధ్రాలు బొక్కలు ఆ కట్టింగ్ అంట ఈ కట్టింగ్ అంట ఓమ్ము సేవకులు కూడా పిల్లి గడ్డమను ఆ క్రాప్ ఎట్ట చేపించుకోవాలండి ఏ ఏం చెప్పిండండి ఏం చెప్పాడు ఏసయ్యా ఇదిగో ఏడక కోడి పుంజులాగా ఇట్ట పెంచుకున్నాడో ఒక ఆయన పాస్టర్ గారు చూశాను నేను ఇట్ట పెంచుకొని ఇదంతా డిప్ప అసలు ఏం లేదండి అత్త అది చూసి ఈ శ్వాసలు నీ విశ్వాసలు ఏమి నేర్చుకుంటారు కన్న తల్లిదండ్రులు కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు గొప్ప సేవకులే ఒకరోజు ఫేస్బుక్లో ఒక తమ్ముడయ్యా నీ భార్యకి ఆ యజుబేలు లాగా అంత లిప్టిక్ పూసావు అనేక మంది మోహపు చూపుతో చూస్తారా అట్ట బెట్టబాక అన్నందుకు నన్ను తెగదిట్టాడండి ఇప్పుడు సేవలేదు ఏం లేదు అర్థమైందా కొంతమంది ఒక అన్యోజనుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారండి మనకు ఉన్న వాటిలో వేసుకోవటంలో తప్పు లేదు వెలగల వస్త్రాలు వేసుకోలేదని ఒకామ నన్ను తిట్టింది అలంకరణ పెట్టుకోలేదని ఒకామ ఆమె దిట్ తిట్టడం అన్నమాట ఇవన్నీ బైబుల్లో ఉండయా లేవా తల్లె యస్యా గ్రంథంలో కూడా ఉందమ్మా చూడండి స్త్రీలు తీర్థు పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినంలో కూడా భర్తకు లోబడాలి భర్తను శిశువులను కూడా ప్రేమించాలి ఇవండి అలంకరణ అంటే భర్తకు లోబడి ఉండు మృదుత్వం కలిగి ఉండు సాధువు కలిగి ఉండు అత్త మామలు చూడవు నీ భర్త అమ్మ మా అమ్మమ్మ నాన్న మీ అమ్మ అమ్మమ్మ నాన్న చూసేదే సపరేట్గా వెళ్దాం లేకపోతే ఎడాకులు ఎత్తా బయటకు పోదాం అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేదండి భర్తకు లోబడి ఉండదు సత్క్రియల చేత అలంకరించుకోరండి న్యాయమైన ప్రవర్తన ఉండదు అదే వస్త్రం అంటున్నాడండి అండి దేవుడు చూడండి భర్తకు లోబడాలి భర్తను ప్రేమించాలి శిష్యులను కూడా ప్రేమించాలి ఏ రాసిన పత్రిక ఐదు అధ్యాయం ముప్పై మూడో వచ్చినములు భర్త ఎందు భయము కలిగి ఉన్నామంటున్నాడు అండి దేవుడు స్వస్థ బుద్ధి కలిగి పవిత్రులుగా ఇంట నుండి పనిచేయవారుగా మంచివారుగా ఉండాలి మంచి ఉపదేశం చేసే స్త్రీలుగా ఉండాలి కానీ మరి సామెతలు గన్న ముప్పై ఒకటిలో కూడా సలోమని మహారాజు భలే వివరంగా వివరించాడు అండి ప్రియ దేవుని బట్లారా గుణవతి అయిన భార్య అండి భర్తకు వెలితి కలిగించదంటండి వేసి రక్తమేజ్ భర్త అంటాడంట గౌను ఎద్ద పొగుడుతాడు సలోమని అన్నాడు అందం మోసకరం సౌంది అపూస్తులైన పౌలు కూడా ఏమంటున్నాడో తెలుసండి చూడండి మొదటి కొరింది రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగో మన అందమైన శరీరానికి సౌందర్యం అవసరం లేదంటున్నాడండి దేవుడు మనల్ని ఎట్ట పుట్టించే కొంతమంది తెల్లగా ఉంటాడా అయినా కూడా లిప్టిక్కులు అండి ఒయ్య బాబోయ్ చిత్ర మేము బాగా పాటలు పాడుతాము పెళ్ళైనా కూడా మిడ్డీలు లేసుకునే ఎంత వికారంగా ఉంటుందండి ఇంకా చిన్న పిల్లలాగా ఎంత ఎంత ఏజ్ పిల్లల చేత డ్యాన్స్లు వేయించాలండి యాక్షన్ సాంగ్స్ చేయించాలండి అట్లాంటి వాళ్ళు లైక్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మనం ఎట్ట మాట్లాడతామా ఏమకెందుకంటా అని దీర్ఘాలు తీసి మాట్లాడే వాళ్ళు ఉంటారు వాక్యం అయ్యా వాక్యం ఓ రేపు కొంద దగ్గర ఆభరణాలన్నీ తీసేశారు దేవుడు ఉగ్రత వస్తుంది వెండి బంగారం పెట్టుకునే వాళ్ళకి గర్వం ఎక్కువగా ఉంటుంది అంట దుర్మార్గపు క్రియలకి అది దారి తీస్తుందంట ఒక్కసారి ఆలోచన చేయండి ఏంటి నోటికి అన్నం తినడానికి రంధ్రం పెట్టినోడు యామ్మ శ్రీలారా స్త్రీలారా నువ్వు ముక్కు పొడక పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టలేదు దేవుడు చిన్న రంధ్రం ఒకసారి ఆలోచన చేశారా ఆలోచన చేయండి దేవుని నామానికి స్తోత్రము గాక ప్రియ దేవుని బడ్లారా ఇంకో విషయం గ్రంథం మూడో అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటే సియోను కుమార్తెలు ఏందంటే సియోను కుమార్తెలు గర్విస్తు రాండ్లై కులుకుతూ నడుస్తూ ఉన్నారంట మూడు అధ్యాయం పదహారో వచ్చిన మెడ సాసి నడుచుచు వారసూపులు చూసుచు కులుకుతూ నడుస్తూ తమ కాల గజ్జులను మోగించుచున్నారు కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడి నెత్తిని బోడి చేయును యహోవా వారి మానమును బయలుపరుచును కర్ణభూషములను కడియములను నాణ్యములను ముసుగులను కుళాయిలను కాళ్ళ గొలుసులను వడ్రానములను పల్లె పరిమళ ద్రవ్యమును భరణలను రక్షణ రేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవాస్త్రములను వస్త్రములను ఉత్తరీములను పైటి సంచులను చేతి అద్దములను సన్నపనారతో నేసిన ముసుకులను పాగాలను శాలవాలను తీసివేయును అప్పుడు పరిమళ ద్రవ్యంకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా తాడును అల్లిన జడకు ప్రతిగా బోడి తల ప్రశస్తమైన వస్త్రములకు ప్రతిగా గోని పట్టి అందమునకు ప్రతిగా వాత ఉంటుందంట ఏముంటుంది వాత వాత ఉంటుందండి సియోని కుమార్తెలు అంటే దేవుడు బిడ్డలే కదండి నువ్వు పరలోకం వెళ్ళే కుమార్తె వేనా కాళ్ళ గజ్జులు వామ్ము మాములు పట్టీలు కూడా కాదు అస్సలు గల 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 వికారమైన ఆకారాలు దేవుడికి ఇష్టమైనవి కానే కాదు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా స్త్రీల ఆత్మీయ అలంకరణ గుణ లక్షణాలు ఉండాలంటే ఇలాగ ఉండాలండి ఏ అలంకరణ సత్యక్రియలు అనే అలంకరణ ఉండాలి భర్తకు లోబడే అలంకరణ నీకు ఉండాలి అంతేకాదు మరి మృదుత్వం అనే కా కావాలి సాధుత్వం నీకు కావాలి నీ న్యాయమైన ప్రవర్తనే నీకు అలంకరణ అండి దేవుడు ఉపదేశమే నీకు ఉంగరం లాంటిది పూలు ఇంత పొడుగును పెట్టుకోవటం కాదండి దేవుడు ఉపదేశమే నీకు మాలికై ఉండునని సామెత్రుల గ్రంథంలో బుక్కు రాశాను చదవండి కాబట్టి ప్రియ దేవుని బెడలారా సేవ రాండ్లైన స్త్రీలు ఎట్టుండారో ఒకసారి పాటలు పాడే ఆడవాళ్ళు ఎట్టుండారో చూడండి లిప్టిక్లు వేసుకొని స్లీవ్లెస్లు వేసుకొని ప్యాంటు షర్ట్లు వేసుకొని జుట్టు ఎరబోసుకొని బ్యూటీ పార్లర్లకి వెయ్యి వెళ్ళి భూషణాలు ధరించి పది జరలు వేసుకొని షికార్లు కొడితే దేవుడు నీ పాటైనడు నీ వాక్యం అర్థమైందా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని భయభక్తులతో ఉండాలి కొంతమంది పాస్తములు కూడా సింపుల్గా ఉండరండి అసలు రకరకాల కోణాల్లో జీవించే వాళ్ళు ఉంటారండి ప్రియ దేవుని జుట్టేరు పోసుకుంటారు ఎందుకండి కమ్మను జుట్టితే ఘనతకి కారణం అండి జుట్టు తల మీద కొంతమంది ముసుకేసుకోరు కొంతమంది ఆడవాళ్ళు బాప్తీసం ఎత్తారు బల్లారాధన ఎత్తారు ఎన్ని దేవుడు కవిష్టమైన క్రియలు ఆత్మీయ రెండు వేల దాటి గత సంవత్సరం కరోనా బారి నుండి దేవుడు విడిపించి ఇంకో సంవత్సరం ఇచ్చారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా బ్రతుకును మార్చుకో ఆత్మీయమైన అలంకరణ మీ ఆయనకు లోబడి ఉండి సో అదే గొప్ప అలంకరణ దేని మనసు కలిగి ఉండి గొప్ప అలంకరణ బంగారం చూపించుకోవటానికి వేసుకోబాక పక్కన పురుషుడు నిన్ను చూసి జొల్లు గార్చుకుంటాడు నాకు తెలుసు అట్లాంటి విషయాలు చాలామంది పిల్లలు చెప్పి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి జీవ కలిగిన ఏసయ్య ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి స్త్రీల ఆత్మీయమైన అలంకరణ ఎలాగ ఉండాలి అనే టాపిక్ విని ఉన్నారు ప్రభా తిట్టుకున్నా పర్వాలేదు ప్రభా ఏసయ్య రెండో రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పయో వచ్చిన అన్నావు యజిబేలు ముఖానికి రంగు పూసుకొని లిఫ్ట్టిక్ వేసుకొని వచ్చిద్ది అని నువ్వు ఆ వాక్యంలో తెలియజేశావు తండ్రి యజుబేలు ఆత్మ ఈ రోజున సంఘాల్లో పనిచేస్తుంది ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు స్త్రీలు అయ్యా వాక్యం వాళ్ళు కావచ్చు సువార్తను వాళ్ళు పాటలు పాడేవాళ్ళు అయ్యా సంకల్లోకి జాకెట్లు వేసుకొని సంకలు కనపడుకుంటా అయ్యా లిప్టిక్లు వేసుకొని జుట్టేర పోసుకొని బ్యూటీ పార్లర్లకి డబ్బులన్నీ తగలబెడుతున్నారు ప్రభా అది దేవుడు బిడ్డలిచ్చిన ధనం వేసిన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా వెలగల వస్త్రాలు వేసుకుంటూ అనుకోలేకుండా ప్రభా ఇంటిని ఏలకుండా శిశువులను ప్రేమించకుండా భర్తను ప్రేమించుకుంటా ఇంటిని సక్క పెట్టకుండా గయ్యాలి స్త్రీలు వాళ్ళు జీవించేవాళ్ళు అలంకరణ గొలుసు లేదని అలిగి వెళ్ళేవాళ్ళు ప్రభా భర్త మీద తిరుగుబాటు చేసేవాళ్ళు బోలేడు మంది ఉన్నారు ప్రవా అయ్యా మేము పుట్టినప్పుడు దిగంబరులుగానే వచ్చాం దిగంబులుగానే పోతాం ప్రవా ఆడవాళ్ళ ద్వారా ఎంతోమంది మగపిల్లల పాపంలో పడిపోతున్నారు ప్రవా వాళ్ళ అలంకరణల ద్వారా మగవాళ్ళ బట్టలు వేసుకొని అయ్యా పురుషుని వేషం ధరించుకొని పాపంలోకి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసేది హీరోయిన్లు కదా ప్రభా లోకస్తులు కదా ప్రభా అన్ని దేశస్థులు వాళ్ళు వస్త్రాలు వేసుకుంటున్నావు అని బాధపడుతున్నావు ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న క్రైస్తవ స్త్రీలు పాటలు పాడుతున్నారు కానీ సిగ్గు లేకుండా ప్రభా ఏసయ అయ్యా ఆ కటింగులు వాళ్ళ జీవితాలలో ఎంతో అయ్యా ఆకర్షణీయంగా ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు టీవీలల్లో కావచ్చు అయ్యా అనేక మందికి ఇబ్బందికరంగా మెదులుతూ ఉన్నారు కొంతమంది సేవకురాండ్లు కూడా సువార్థికురాండలు కూడా ప్రభా భర్త మాట వినకుండా సేవకుడికి సహకారులుగా ఉండకుండా ప్రభ బట్టలు వెలగల వస్త్రాలతో అలంకరింపబడాలి అని గోజాడుతూ భర్తలను ఏదిస్తూ ఉన్నారు ప్రభ అట్టి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ క్రైస్తవ స్త్రీలు అయ్యా కరోనా లేకుండా కాపాడారు ఇక నుండి అయిన దేవుడి కొరకు బుద్ధిగా మెలగాలి భర్తకు లోబడాలి బిడ్డలని కుటుంబం అనే ఇంటిని కట్టుకోవటమే ఒక ఆత్మీయమైన అలంకరణ అని మరి బిడ్డలో నాయన ముందుకు సాగిపోవటానికి సహాయం దయచేయమని నజరయుడైన చేస్తున్నాములు అయ్యా మేకప్లు లిప్టిక్లు బ్యూటీ పార్లర్ వెళ్ళి జుట్లు ఎరబోసుకుని పురుషుని వేసి వేసుకొని పాటలు పాడుతూ వాక్యం చెబుతున్న వాళ్ళు నామములో ముసుకు లేకుండా నామములో ఏసునామములో మార్చబడుదరుగాక వాళ్ళలో ఉన్న దురాత్మ అపవిత్రత్మ ఆకర్షణాత్మ తొలగిపోవును గాక ఏసు నామములో తండ్రి మీరు గొప్ప కార్యం జరిగించి మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నత శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగు వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి ఆ మేన్